మరొకటి రాప్చర్. అయితే ఈ కేంద్ర బడ్జెట్ ఏదైతుందో దాని ప్రతి అంశం కూడా రైతుల్ని బలహీనపరిచి, రైతు సాగును బలహీనపరిచి కంపెనీలకు అప్పు చెప్పే దిశలో ఉన్నది. అది ఎంతవరకు పోయిందంటే కంప్యూటరైజేషన్ అంటే డిజిటైజేషన్ పేరుతోటి రైతుల యొక్క భూముల్ని వేగంగా కొల్లగొట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు ఉన్నాయి. దాంట్లో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమి దాంట్లో షార్ట్ మూవ్ కూడా ఏమి లేకుండా వచ్చే 3 ఏళ్లలో 5 ఏళ్లలో కావాల్సిన జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి కావాల్సిన రిఫార్మ్స్ కూడా ఇప్పటి నుంచే చేసేటట్టు మేము ప్రతిపాదన చేస్తున్నాము. ఈ ఫైనాన్స్ ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పింది బడ్జెట్. కాబట్టి ఇది రైతు సాగును పటిష్టపరిచే విధంగా కేంద్ర బడ్జెట్, కేంద్ర వ్యవసాయ విధానం రూపొందించాలి. చాలా బేసికల్లీ కేంద్ర ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో రైతు వ్యతిరేకంగా ఉంది, ప్రజా వ్యతిరేకంగా ఉంది, కంపెనీలు మన దేశ సమస్యల్ని పరిష్కరిస్తాయని పోవటం చాలా భ్రమ. ఈస్ట్ ఇండియా కంపెనీలు మనకు అనుభవం ఉంది. ఏ కార్పొరేట్ బాడీ కూడా తన లాభాలనే చూసుకుంటుంది తప్ప దేశాన్ని బాగు చేయాలని చెప్పి ఎట్టి పరిస్థితులు చూడదు. ఇంకొకటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతోటి మన పరిశోధనలు, తర్వాత భవిష్యత్తు వ్యవసాయ అభివృద్ధి పథకాలన్నీ కూడా ప్రైవేట్ రంగానికి అప్పచెప్పాలని ప్రయత్నం జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ రంగాలకు జరిగిన నష్టాలు ఈ పబ్లిక్ ఫండ్స్ బ్యాంకు నుంచి అందించడానికి ఉద్దేశించింది. మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల యొక్క మౌలిక అవసరాలు ఏదైతుందో వాటి ఖచ్చితంగా అది పబ్లిక్ రంగంలోనే ఉండాలి. కార్పొరేట్లు ప్రభుత్వానికి తోడ్పడే విధంగానే ఉండాలి తప్ప ప్రజల్ని ప్రభుత్వాన్ని శాసించే విధంగా ఉండకూడదు. ఈ రూపంలో వ్యవసాయ విధానం మారాలి. ఇక రెండో అంశము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ప్రతిపాదించినటువంటి ఆర్థిక అంశాలు ఏదైతుందో వాగ్దానాలు అనుకున్నా లేవు, చాలా డీవియేషన్స్ ఉన్నాయి, వాటి వివరాలు ఇంతవరకు చెప్పారు. నేను ఒకటే కోరుకునేది, ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని మనం అర్థం చేసుకుని తన వాగ్దానాన్ని ఖచ్చితంగా కాంగ్రెసు అమలు చేయాలి. ముఖ్యంగా కౌలు రైతులకి వెంటనే అమలు చేయాలి. వాళ్ళకి అవకాశం కూడలేదు వెయిట్ చేయడానికి, వాళ్ళ సాగును మనం ప్రదర్శించాలి. మిగతాయి కూడా ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరాన్ని కూడా పూర్తి చేయాలని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను. కానీ ఎక్కువని వాగ్దాన భంగం మాత్రం చేశారని చెడు పేరు మాత్రం కాంగ్రెస్ రాకూడదు. దీన్ని ఈ విషయంలో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని ఆదర్శంగా తీసుకోకూడదని చెప్పి సలహా ఇస్తాను.